జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. పది మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గుర్తుందా. పాఠశాల వైద్యశాల కట్ట మంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్ట మంది పల్లె. భూతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, భూతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపుల పాతాళ్ళ గంగలుబుకుతున్న బీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. గండ్లు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, గండ్లు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది. అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి.
ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం. మనం మనల ఉద్ధరించుకోవడమే ఉద్యమం. ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం. ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం. ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం. ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం. తరలుదాము రండి మనం జన్మభూమికి. తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. వందే మాతరం. ఈ ప్రభుత్వం మాకు టీచర్ల కొరతలో
చేశారు. వారికి మంచి మంచి జీతాలు ఇస్తున్నారు. మా టీచర్లు మాకు ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తున్నారు. నేను పెద్ద ఐఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు ఐఐటి శాఖ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు. నేను పెద్దయ్యాక అమెరికాలు ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన అమరావతిలోనే ఉద్యోగం చేస్తారు. మాది ప్రకాశం జిల్లా పొలంచూరు మండలం అట్టపాడు అనే గ్రామం. మా నాన్న వ్యవసాయం చేస్తారు, బ్యాంకులో అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక పంటలు సరిగ్గా పండక ఏం చేయాలో తెలియక దిగులు పడుతున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు 50,000 పైగా రుణమాఫీ ఇచ్చారు. మా నాన్న అప్పుడు అప్పుల ఊరి నుండి బయటపడ్డారు. అంతేకాకుండా మా అమ్మ ద్వాక్రా అనే సంఘంలో ఒక సభ్యురాలు. ఆమెకు 10,000 రూపాయలు రుణమాఫీగా ఇచ్చారు. మాకు సరైన ఇల్లు లేదు, బడిలో ఉండేవాళ్ళం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గృహ నిర్మాణం అనే పథకంలో భాగంగా మాకు ఒక మంచి ఇల్లు కట్టించి ఇచ్చారు. మా అన్నయ్యకు చదువు పూర్తయింది, ఏం చేయాలో చదువు పూర్తయింది, ఉద్యోగం రాలేదు, ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యువనేస్తం అనే పథకం పెట్టారు. దాంతో మా అన్నయ్యకు నెలకు 1,000 రూపాయలు ఇస్తూ ఉద్యోగానికి అవసరమయ్యే నైపుణ్యం సంపాదించేటట్టు శిక్షణ ఇస్తున్నారు. మా పెద్దనాన్న ఒక సాధారణ కార్మికుడు. సాధారణ కార్మికుడు ప్రమాదంలో చనిపోయారు. వారికి పథకం ద్వారా 5 లక్షలు ఇచ్చింది. వారి కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇప్పుడు ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారు. మా బాబాయ్ కొడుకు అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదవాలనుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే పథకం ద్వారా మా బాబాయ్ కొడుకు 15 లక్షలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. దాంతో మా బాబాయ్ కొడుకు అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మా బాబాయ్ కూతురు 9వ తరగతి చదువుతుంది. రోజు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్ళి వచ్చేది నడుచుకుంటూ. కారులు అప్పుడు అని బాధపడేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట వస్తా అనే పథకంలో భాగంగా మా బాబాయ్ కూతురికి సైకిల్ ఇప్పించారు. ఇప్పుడు ఎంతో హాయిగా సైకిల్ మీద బయటికి వెళ్తూ వస్తూ ఉండేది. ఇలాంటి మరెన్నెన్నో పథకాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టి మనకి వేలు చేస్తున్నారు. ఎందుకంటే ముగిస్తున్నాను, నాకు అవకాశం ఇచ్చినట్టే ప్రధాన ప్రజల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎందుకంటే సెలవు తీసుకుంటున్నాను. రాబోయేటటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అటు కొత్త సంవత్సరం మీకు సంక్రాంతి మరి ఉత్సవాల మధ్యలో మీకు జన్మభూమి కార్యక్రమం పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా ముందరే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో లబ్ధిదారులకు ఎన్నో ఇవ్వడం జరిగింది. చంద్రన్న కానుక అయితేనేమి, సంక్రాంతి కానుక అయితేనేమి, పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అయితేనేమి, చాలా అసెట్స్ ఇక్కడ పంచడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, అన్ని చెప్పాలంటే చాలా టైం పట్టింది ఎన్ని పథకాలు ఉన్నాయేమని. ఒకే విషయంలో చెప్పాలంటే కడుపులో పడిన బిడ్డనప్పటి నుంచి కాటికెళ్ళే వృద్ధుడి దాకా పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికన్నా కానీ మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే అసలైన లబ్ధిదారులు మీరు కాబట్టి
మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏమేమి లబ్ధి చేకుంటా ఉంది, రైతులకు ఎంత లబ్ధి చేకూరింది, మహిళలకు ఎంత లబ్ధి చేరుకుంది, చదువుకుని పిల్లలకు ఏ విధంగా ఉంది, వంటలు మహిళలకు ఏం చేస్తున్నారు, చంద్రన్న బీమాలో ఏం చేస్తున్నారు అనే సంగతి మీకు అందరికి కూడా తెలిసినటువంటి విషయం. కాకపోతే ఈ పెట్టిన పథకాల కల్లా ఈ మధ్య పెట్టినటువంటి చంద్రన్న బీమా పథకం అనేది చాలా సర్వశ్రేష్టమైందని నా నమ్మకం. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే బంధువులు వచ్చి ఏడ్చి ఓదారుస్తారే కానీ, అమ్మ నీ ఇంట్లో ఈరోజు పొయ్యి వెలుగుతా ఉందా, నీకేమన్నా కష్టం ఉందా, నీకేమన్నా కావాలా అని చెప్పి అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటిది చనిపోతానే చంద్రన్న తరఫున చంద్రన్న బీమా తరఫున అధికారులు వచ్చి మన ఇంటికి 5,000 ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా యాక్సిడెంట్ లో చనిపోతే 5,00,000 ఇవ్వడం, చనిపోతే 2,00,000 ఇవ్వడం అనేది ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు, తర్వాత ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎన్నో రకాలుగా రోగాలు వచ్చి దెబ్బను పడి ఆ దెబ్బకే ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అమ్మకానికి పెట్టి డబ్బులతో మరి కట్టినా కానీ ఆ చనిపోయినప్పుడు చనిపోయినాటికి మన ఇంట్లో ఒక పైసా మిగలదు. అట్లాంటిది ఆ చనిపోయిన దుఃఖంలో ఉండాలా లేకపోతే చనిపోయినటువంటి ఖర్చులు తీసుకోవడానికి ఏమి అడగాలా అనే మీమాంసలు ఉండేటప్పుడు మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఓదార్పునిస్తూ ఈ విధమైనటువంటి పథకం చంద్రన్న బీమా పథకం పట్టడం అనేది చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా వంటలి మహిళ, మన సమాజంలో ఆడవాళ్ళకి ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకి మరి గౌరవం చాలా తక్కువ. ఎందుకంటే అమ్మాయి తప్పకుండా లేకపోయినా భర్త తరివేసినా కానీ మన సమాజంలో ఇంకొక ఆడవాళ్ళు అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే వద్దు, భర్తను వదిలేసి వచ్చింది అంత మాట్లాడద్దు అని చెప్పేటటువంటి సమాజం మనది. ఆ సమాజంలో ఆ అమ్మాయి మరి దుఃఖాన్ని అమ్మాయి బాధని అర్థం చేసుకుని ఒంటరి మహిళకి ఆధారంగా నేనున్నానంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రోగ్రాం అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆడవాళ్ళందరూ ఈరోజు సమాజంలో చాలా గౌరవించబడుతున్నారు. అది ఎవరి వల్ల అంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇదివరకు అమ్మాయిలు మరి ఒక మూర పూలు కొనుక్కోవాలన్నా కానీ, అదేవిధంగా ఒక మంచి భోజనం అమ్మగారింటి నుంచి ఎవరైనా వస్తే తల్లిదండ్రులకు ఒక మంచి భోజనం పెట్టాలన్నా, ఒక సినిమాకి వెళ్ళాలన్నా కానీ ఎవరిని అడిగేవాళ్ళమ్మా, మీరు భర్తను అడిగేవాళ్ళమా కాదా, ఏం చెప్పేవారు, మీ అమ్మగారి నుంచి తెలిసినటువంటి కోట్లు ఇక్కడ మిగిలిన్నాయి, దాంతో మీ కోరికలన్నీ తీర్చాలని చెప్పి ఎద్దేవి చేసేవారు. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టా ఇచ్చినా మహిళలకే ఇచ్చారు, ఇల్లు ఇచ్చినా మహిళల పేరుతోనే ఇచ్చారు, లోన్లు ఇచ్చినా మహిళల పేరుతోనే ఇస్తున్నారు, ఏది ఇచ్చినా మహిళలకే ఇస్తున్నారు. గ్రూపులు పెట్టారు, పొదుపు సంఘాలు పెట్టారు, దానిలో డబ్బులు బాగా వచ్చేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఈరోజు ఆడవాళ్ళందరూ కూడాను ఆర్థికంగా ఎదిగి మీతో పాటు వచ్చి సరి సమానంగా కుర్చీలలో కూర్చుంటున్నారు. అదివరకు నేను 1989 శాసనసభ్యత్వానికి పోటీ చేసేటప్పుడు నేను వీధుల్లో తిరుగుతా ఉంటే ఒక్క మహిళ కూడా నా దగ్గరికి వచ్చేది లేదు. ఒకవేళ నన్ను చూడాలంటే కూడాను తలుపు చాటు నుండి తొంగి తొంగి చూస్తూ ఉండేవాళ్ళు. నేనే అడిగేదాన్ని, రండి నేను మహిళనే కదా, రండి నా చోట నిలవండి. కానీ వాళ్ళకు మంచి ఉద్దేశం సంతోషంగా ఉండేది కానీ వాళ్ళు బయటకు వచ్చేదానికి వెనుకాడేవారు. కానీ ఈరోజు అట్లా కాదు, మహిళలు అందరూ కూడా ఆర్థికంగా బలవంతులయ్యారు. ఎక్కడికి వెళ్ళినా అమ్మ నేను సంఘమిత్రులను, నేను మహిళా లీడర్ను అని చెప్పి వాళ్ళు గుండెలు చేయిబెట్టి ధైర్యంగా చెప్తా ఉంటే నేను నిజంగా ఏ లోకంలో ఉన్నానో అని నాకే అనిపిస్తా ఉంది. అంత సంతోషంగా ఉంది మహిళలను చూస్తా ఉంటే. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎండి ఆఫీస్కి వెళ్ళినా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ బ్యాంకుల దగ్గర కానీ పొద్దున్నే మహిళలందరూ కూడా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ఫైల్స్ చేత పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నారు. బ్యాంకులన్నీ కూడా క్యూలో నిలబడ్డాయి మహిళలకు అందరికి కూడా లోన్లు ఇచ్చేదానికి. అది వరకు రైతులు వీళ్ళందరూ కూడా వెళ్తే లోన్లు ఇచ్చేదానికి వెళ్ళికాడే బ్యాంకర్స్ కూడా మహిళల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళైతే నిబద్ధతగా నిక్కచ్చిగా తీసుకునే డబ్బులు కట్టారని చెప్పి నమ్మకం బ్యాంకర్స్ కూడా కలిగింది కాబట్టి మహిళలు వెళ్ళగానే బ్యాంకర్స్ వాళ్ళందరూ కూడా లోన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మీ అందరికన్నా ముందుగా వచ్చి మీటింగుల్లో కూడా పార్టిసిపేట్ చేసే శక్తి వాళ్ళకు వచ్చింది. ఈరోజు మహారాణం లాగా వచ్చి కొలువు తీరుతున్నారు కుర్చీలలో. వాళ్ళకి ఏమాత్రం మరి అధైర్యం లేదు, ఒక ధైర్యాన్ని ఇచ్చింది ప్రభుత్వం, ఒక ధైర్యాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు.
మనం అందంగా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి, ఈ నాయకుడికి ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా చాలా బాగున్నారు. మరీ వృద్ధులైతే నిరాశ నిస్పృహలతో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎందుకంటే కూతురు పిల్లలందరూ కూడా బాగా చదివించి, పిల్లలందరినీ కూడా బాగా మంచి చదువులు చదివించి మంచి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు వృద్ధులేక రావాలని చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడతారు అమ్మా నాన్నలు. అదేవిధంగా బంధుత్వాన్ని కూడా త్యాగం చేస్తారు. వాళ్ళ సొంత అక్క కొడుకునే కానీ, అక్క కూతురునే కానీ, పిల్లలందరికీ వీళ్ళని చేస్తే వీళ్ళకు మరి భవిష్యత్తులో ఎదుగుదల ఉండదని, మంచి డబ్బు నాళ్ళని చూసి చేయాలని చెప్పనేసి చేసి ముచ్చటపడి ఎంతో ఆనందంగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన మూడో రోజునే మరి అత్తగారు కానీ మామగారు కానీ దిగాలు పడిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే కోడలు చూడదు, అల్లుడు చూడదు, ఎవరు చూడరు. ఎవరు చూడకున్న నిరాశ నిస్పృహలతో వాళ్ళ కాయ కష్టం చేసి, వాళ్ళ శక్తిని అంతా ఉపయోగించి, శక్తిని అంతా ధారపోసి వాళ్ళకు ఉన్నటువంటి ఆఖరి పైస వరకు పిల్లలకు ఖర్చు పెట్టింటారు. పిల్లలంతా పెద్దలు అయినప్పటికీ వృద్ధుల దగ్గర ఏమి మిగలదు. ఎటు పోవాలా ఎటు చేయాలని చెప్పని కొడుకు దగ్గర ఉండలేక, కూతురు దగ్గర పోతే అల్లుడు కూడా కొడుకుండగా మా దగ్గరికి ఎందుకు అని చెప్పి తలపేసేసినటువంటి సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. అటువంటిది ఈరోజు వృద్ధులకు పెన్షన్ అరేంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వృద్ధులకు పెన్షన్ వచ్చి నుంచి ఈరోజు ఎక్కడ లేని విధంగా మా అమ్మ మా ఇంట్లోనే ఉండాలి, మా అత్తగారు మా ఇంటికే రావాలని అల్లుడు గారు కానీ, కోడలు కానీ, కొడుకు కానీ అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా మా అమ్మమ్మ మా దగ్గరికి రావాలి, మా నాయనమ్మ మా దగ్గరికి రావాలని ఈరోజు వృద్ధులందరూ కూడా ఒక ఇండివిజువాలిటీ కల్పించి స్వతంత్రంగా బతికేటటువంటి ఇది, ఎక్కడ మేము ఎక్కడ వెళ్ళనవసరం లేదు, మేము బతికచ్చు అని చెప్పి ధైర్యాన్ని కల్పించిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీకు అందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఆ విధంగా ఎంతో కష్టపడి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మరి అన్నిటికీ అతీతంగా అందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారు. నేను వస్తా ఉంటే ఒక చోట అది గోరెంట్లకు వెళ్ళి మరి మీటింగ్ అయిన తర్వాత కిందికి వస్తా అంటే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి, ఈ చుక్కల భూములు దీనికోసం మేము తిరిగి తిరిగి వేసారిపోతున్నాం, గవర్నమెంట్ మాకేం చేయట్లేదని చెప్పనేసి అమ్మాయి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఏంటమ్మా నీ సమస్య ఏంటంటే, ఈ చుక్కల భూములు రెగ్యులరైజ్ చేయాలని చెప్పనేసి నేను వెళ్తా ఉంటే మాకేం చేయట్లేదు, మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు, మా అమ్మతో ఉళ్ళు కాలంటే 2 లక్షలు ఖర్చు పెట్టాం, దానిలో కూడా డబ్బులు రాలేదు అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడతాం. అప్పుడు నేను అడిగిన, మీ ఇంటికి ఏమి పథకమే రాలేదా, ఏమి రాలేదా అని చెప్పి, ఏమి రాలేదని చెప్పింది. మరి పెన్షన్ వస్తా ఉందా అంటే వచ్చిందని చెప్పింది. సీఎం రిలీఫ్ అంట డబ్బులు వచ్చినాయంటే వచ్చినాయని చెప్పింది. మరి ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఇచ్చారని చెప్పింది. ఇవన్నీ చేసుకుని కూడా మా గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదని చెప్పి, ఒక చిన్న సమస్యను పెట్టుకొని ఏమి రాలేదని చెప్పి చెప్పడం చాలా తప్పు కదమ్మా. నువ్వు చదువుకున్న దానివి, నీకు కావాల్సిన ఏదైనా ఉంటే నువ్వు అడుగు, ఇది గవర్నమెంట్ పాలసీ. నిన్ననే కలెక్టర్ గారు చెప్పారు చుక్కల భూములన్నీ కూడాను మరి మీటింగ్ పెట్టి అంతా రెగ్యులరైజ్ చేస్తామని. కానీ గవర్నమెంట్ ఏమీ చేయలేదంటే, ఏమీ చేయకుండా మీ అమ్మకు పెన్షన్ ఎట్ వస్తా ఉంది, అదేవిధంగా రేషన్ కార్డు ఎలా వచ్చింది, బియ్యం ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదా, ఇవన్నీ చేశారు, మాకు ఈ పని కూడా కావాలని అడిగేది నేర్చుకోను నేర్పించు అని చెప్పి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన గవర్నమెంట్ ఎన్నో చేస్తా ఉంది, మాకు ఏమీ లేదు అని చెప్పేటటువంటి ప్రశ్న లేదు. ఈరోజు జన్మభూమి అర్థం కూడా ఏంటంటే, మేము వస్తున్నాం ప్రభుత్వం తరఫున, అధికారులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, మేము వస్తున్నాం మీకు చేసింది చెప్తున్నాం, ప్రభుత్వం ఏం చేసిందో మీకు చెప్తున్నాం, ప్రభుత్వం మీకు ఇంకా ఏం కావాలో మీరు అడిగేదానికి మీ దగ్గరకు వచ్చాం. ఈ రోజు ఇంత ధైర్యంగా మేము వస్తున్నాం అంటే అందరి దగ్గరికి ఎవరు ఏది అడిగినా కానీ ధైర్యంగా చెప్పగలిగిన శక్తి సామర్థ్యం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం ఎలక్షన్ అయినా కానీ. ఎందుకంటే అన్ని పథకాలు మీకు పెట్టడం కూడా జరిగింది, అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమి చేయలేదనే చోట కూడా ఇంట్లో ఏదో 3-4 పథకాలు తప్పనిసరిగా ఉంటాయి. రైతుల మాఫీయో, లేదా డాక్టర్ సంఘాల మాఫీయో, పెన్షన్, ఇటు పిల్లల చదువులకు భరోసా అనేటువంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు, సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, సంజన్న బీమా కానివ్వండి, ఒంటరి మహిళ కానివ్వండి, వృద్ధులకు పెన్షన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉండింటాయి. కాబట్టి ఏది లేదన్న చోట మీకు ఏం లేదో చెప్పండి అని చెప్పి మనం అడగాల.
ఏది లేవో తెలుసుకొని మేము చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చెప్పింది మేము ఇది చేశామని మేము చెప్పడానికి మీకు ఏం లేదో తెలుసుకోవడానికి మేము రావడం జరిగింది జన్మభూమిలో. కాబట్టి అందరు కూడా ఈ జన్మభూమిని గౌరవించి అదేవిధంగా ఇంత కష్టపడి చేస్తున్నటువంటి అమరావతి రాజధానిని ఒంటి చేతి మీద నిర్మిస్తూ డబ్బులు లేకపోయినా సంక్షేమంలో మీకు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఆశీర్వదించాలా. మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ సుఖశాంతులతో ఉండాలంటే ఆయనే రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జై.